రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని నానుడి. దానికి ఈ తాజా సంఘటనే ఉదాహరణ. సీతాకాల విడుదలో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్ వచ్చారు. రాష్ట్రపతి గౌరవార్థం రాజ్భవన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు నాయుడు సహా ప్రతిపక్ష నాయకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. రాజ్భవన్లో జరుగుతున్న విందు వేడుకల్లో ఆసక్తికరమైన సంఘటన అందరినీ ఆకర్షించింది. తెలంగాణ సీఎం కేసీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇద్దరూ కొద్దిసేపు ఏకాంతంగా ముచ్చటించుకున్నారు కూడా. ఇంతకుముందు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్న పవన్, కేసీఆర్ ఇప్పుడు ఇలా ముచ్చటించుకోవడం టాక్ ఆఫ్ ది డిన్నర్గా మారింది. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో పవన్ కళ్యాణ్, కేసీఆర్ మధ్య విమర్శల పర్వం ఏ స్థాయిలో కొనసాగిందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత కూడా కేసీఆర్ పవన్పై కొన్ని కామెంట్స్ చేశారు. దానిపై పవన్ తనదైన శైలిలో కౌంటర్ కూడా ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో పవన్ పార్టీకి 1% కూడా ఓట్లు రావంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. దానిపైన పవన్ తనదైన రీతిలో ప్రతిస్పందించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఇద్దరి మధ్య సుహృద్భావ వాతావరణం కనిపించిన దాఖలాలే లేవు. అయితే ఆదివారం రాజ్భవన్లో జరిగిన రాష్ట్రపతి విందు వేడుకలో ఇద్దరూ కలిసి చాలాసేపు ముచ్చటించుకున్నారు. ఇది చూసి అవాక్కవడం రాజకీయ వర్గాల వంతైంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.